ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం త్వరలోనే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను రెగ్యులరైజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇష్టారాజ్యంగా వసూలు చేయడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న ఆయన, కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా రెగ్యులరైజ్ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా దృష్టికి పేరెంట్స్, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తో వచ్చారు. హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి, దీన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే మా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇన్స్పెక్షన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి, శాఖకు సంబంధించిన అధికారులతోనే టీమ్స్ని ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ కూడా ఏర్పాటు చేయించాను. ఇన్స్పెక్షన్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళకు నోటీసెస్ కూడా సార్, 12 ఇంటర్నేషనల్ స్కూల్స్కు, హైదరాబాద్లో పనిచేస్తున్న 12 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసెస్కి రిప్లైస్ కూడా వచ్చాయి. మొన్న రీసెంట్గా వారం 10 రోజుల క్రితమే మా నోటీసులకు రిప్లైస్ కూడా వచ్చాయి. వాటిని అనలైజ్ చేస్తున్నాం, అనలైజ్ చేసి తదుపరి చర్య ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. అయితే జిఓఎంఎస్ నెంబర్ 91, జిఓఎంఎస్ నెంబర్ 42 రెండు కూడా కోర్టులో స్టేలో ఉన్నా కూడా జిఓఎంఎస్ 1 ద్వారా ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్స్ కలెక్ట్ చేస్తున్న ఫీజును రెగ్యులేట్ చేసే అవకాశం ఉన్నది. త్వరలోనే పేరెంట్స్ కమిటీ అసోసియేషన్స్తోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి చర్య తీసుకోవాలని ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మీరు వెంటనే చర్య కనుక తీసుకోకపోయినట్టయితే, లేదా ఈ యొక్క వారి యొక్క ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగి ఉన్నట్టయితే, ఇది తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉంది. అధ్యక్ష, వెంటనే కఠినంగా 1వ 2వ స్కూల్స్ మీద చర్య తీసుకోకపోయినట్టే దిస్ హాస్ బికమ్ ఏ ప్రాక్టీస్ ఇన్ హైదరాబాద్. ప్రతి వారు ఇవాళ ఇంటర్నేషనల్, ఇంతకుముందు చెప్పాను, రకరకాల పేర్లు పెట్టేసేసి పేరెంట్స్ ఏ రకంగా ఈరోజు లక్షల రూపాయలు వస్తుంది. స్కూల్ ఫీజులు సహా తెలంగాణ విద్యా విధానంపై సమగ్ర చర్చ జరపాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. కేజీ నుంచి పీజీ వరకు సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. మొత్తం విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, గుర్తింపు లేని స్కూల్స్ రద్దు విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్బంధ విద్య కొరగాకుండా ఉందని, దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు కేసీఆర్. చర్చ పెట్టండి శాసనసభలో. టాప్ టు బాటం కింద నుంచి మీ దాకా, మన ప్రైమరీ స్కూల్ కాడ నుంచి యూనివర్సిటీ దాకా, ఎందుకంటే మనకు కొత్త రాష్ట్రం కాబట్టి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా అందరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇది అందరి సమస్య, మన పిల్లల భవిష్యత్ సమస్య, దీన్ని రాజకీయాలు అవసరం లేదు. చర్చ చేద్దాం, అందరూ కూడా చర్చలో పాల్గొనండి, తమరు సమయం ఇవ్వండి. నేను అభ్యర్థిస్తా ఉన్నా ఒక డిస్కషన్ పెట్టండి, పెడితే మంచి విధానం తీసుకోవడానికి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మన ముందు ఏమున్నాయి, గవర్నమెంట్ ఈజ్ రెడీ. విద్యాశాఖ మంత్రి గారు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు మనకు, ఉప ముఖ్యమంత్రిగా వారు గతంలో కూడా పోర్ట్ఫోలియో చేశారు. అందుకే నేను వారిని రిక్వెస్ట్ చేశాను. ఇది చాలా చిక్కు సమస్యలు దీంట్లో ఉన్నాయి, జటిలంగా ఉన్నాయనేటువంటి పద్ధతి. ఇంకోటి అధ్యక్ష, ఎడ్యుకేషన్ కూడా ఒకే అంబరిలా కిందకి వస్తేనేమో మంచి ఉంటుంది అధ్యక్ష. రకరకాలుగా ఉంది ఇప్పుడు. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అఫ్కోర్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మిగతా అన్నీ ఏ ట్రేడ్ ఉండాలి, సమాజంలో దేని డిమాండ్ ఉంది, పిల్లలు ఏం చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం కొంచెం చర్చిస్తే మంచిది. ఒకే అంబ్రెల్లా కిందకి ఎట్లా తీసుకొద్దాం, ఏ పద్ధతిలో చేద్దాం, కేంద్రంలో ఉన్నటువంటిది ఏంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొత్తగా తెస్తా ఉంది అధ్యక్ష, అవి కొంచెం హర్షించదగ్గట్టుగా ఉన్నాయి. వాటిని మనం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సెంటర్ ఏంది, మనం ఏంది, యాజ్ ఇట్ ఈస్ ఈ రోజున్న పరిస్థితి ఏంది. ఒక వైట్ పేపర్ లాగా డీటెయిల్ నోట్ను విద్యాశాఖను సభకు సమర్పించమని చెప్తాం అధ్యక్ష, సభ్యులందరూ సర్క్యులేట్ చేద్దాం. ఉన్న పరిస్థితులను సాకల్యంగా చర్చించి ఒక మంచి నిర్ణయం వచ్చే విధంగా, మన విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. కరవు మండలాల ప్రకటన, కేంద్రాన్ని సాయం అడగడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ షబీర్ అలీ. కేంద్ర కరవు బృందానికి సరైన నివేదిక అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. డబ్బున్న రాష్ట్రం అంటూ లేనిపోని గొప్పలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కరవు సాయాన్ని రాబట్టాలని సూచించారు షబీర్. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై 3వ విడత న్యాయ విచారణ జరిగింది. రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో జస్టిస్ సోమయాజులు వాద ప్రతివాదనలు విన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం మరో 2 వారాల గడువు కోరింది. మరోవైపు ఈ నెల 29తో కమిషన్ కాలపరిమితి ముగియనుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. న్యాయ విచారణలో తమకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలి రోజు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్రులు 4 నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల్లోపు వచ్చే నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇచ్చే నామినేషన్లను తిరస్కరిస్తామన్నారు.